హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక నోటిఫికేషన్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. నోటిఫికేషన్ దేనికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఈ నోటిఫికేషన్ చూసినట్లయితే కనుక ఈ సంవత్సరానికి గాను 5వ నోటిఫికేషన్ తెలపడం జరిగింది అనమాట అండి. ఇది నిన్నటి దిన ముందు రావడం జరిగింది. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 జనరల్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి వివరాలు అనమాట అండి. మొత్తం ఎన్ని పోస్టులు కానీ ఈ నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేశారని చూసినట్లయితే మొత్తం 633 పోస్టులు గాను నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి. ఇందులో ఉన్నటువంటి పోస్ట్ కోడ్లు డిపార్ట్మెంట్లు మనం చూసినట్లయితే కనుక పోస్ట్ కోడ్ 1 వచ్చేసి అత్యధికంగా ఉన్నటువంటి పోస్టులు 446 అనమాట అండి. ఇది ఏ డిపార్ట్మెంట్ సంబంధించి అని మనం చూసినట్లయితే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లేకపోతే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించింది అనమాట అండి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుంచి 185 పోస్టులు, అత్యధికంగా తక్కువ ఉన్నటువంటి అత్యల్పంగా ఉన్నటువంటి పోస్టులు వచ్చేసి 2, అది ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆన్కాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ నుంచి మనకు రావడం జరిగింది అనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి ఈ 633 పోస్టులకు సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది ఈ రకంగా ఉండడం జరిగింది అనమాట అండి. జోనల్ వైస్గా మొత్తం 7 జోన్లకు గాను చూసినట్లయితే కనుక డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి చూసినట్లయితే కనుక మొత్తం 446 పోస్టులు, అత్యధికంగా జోనల్ వైస్గా మనం చూసినట్లయితే కనుక జోన్ 6లో మనకి రావడం జరిగింది అనమాట అండి. 86 పోస్టులు అనేటువంటిది అత్యధికంగా రావడం జరిగింది అనమాట. అలాగనే తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుంచి కూడా 68 పోస్టులతో జోన్ 6లో అత్యధికంగా పోస్టులు అనేటువంటిది రావడం జరిగింది. అయితే ఈ 446 పోస్టులు 86 పోస్టులు అనేటువంటి జోన్ 6కి రాగా జోన్ 1లో 62 పోస్టులు, జోన్ 2లో 38 పోస్టులు, జోన్ 3లో 61 పోస్టులు, జోన్ 4లో 70 పోస్టులు, జోన్ 5లో 54 పోస్టులు, జోన్ 7లో 75 పోస్టులు ఉండడం జరిగింది అనమాట అండి. జోన్ 2 తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుంచి మనం చూసుకున్నట్లయితే 185 పోస్టులు అత్యధికంగా, 68 పోస్టులు జోన్ 6కి రాగా జోన్ 1లో వచ్చేసి 17 పోస్టులు, జోన్ 2లో 15 పోస్టులు, జోన్ 3లో 25 పోస్టులు, జోన్ 4లో 28 పోస్టులు, జోన్ 5లో 19 పోస్టులు, జోన్ 7లో 3 పోస్టులు రావడం జరిగింది అనమాట అండి. ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆన్కాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ నుంచి మనం చూసినట్లయితే కనుక 2 పోస్టులు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఇది స్టేట్ లెవెల్ సంబంధించినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పరంగా మనకి ఇది ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనకి ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది మనం చూసినట్లయితే కనుక ఈ పోస్టులకి చూసుకున్నట్లయితే పే స్కేల్ అనేటువంటిది 31,040 రూపాయల నుంచి 92,050 రూపాయలు అనేటువంటిది దీని యొక్క పే స్కేల్ ఉండడం జరిగింది అనమాట అండి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అదే రకంగా మనకి ఏ విధమైనటువంటి ఏజ్ క్రైటీరియా కావాలనేటువంటిది మనం చూసినట్లయితే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే కనుక కంపల్సరీగా వాళ్ళు ఈ కింద ఉన్నటువంటి దాంట్లో ఏదైనా ఒకటి వాళ్ళకి కంపల్సరీ చదువు ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. అది డి ఫార్మసీ కానీ, బి ఫార్మసీ కానీ, ఫార్మసీ ఫార్మ్ డి కానీ ఏదైనా చదివి ఉండాలి. దాంతోపాటుగానే తెలంగాణ ఫార్మస్ కౌన్సిల్లో వాళ్ళు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసి ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. ఒకవేళ ఈ డి ఫార్మసీ కానీ, బి ఫార్మసీ కానీ, ఫార్మ్ డి దీంట్లో మీరు దేనన్నా కానీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ మీకు ఉన్నట్లయితే కనుక అది మీకు ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్లో వారు చూస్తారని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఏజ్ క్రైటీరియా విధానానికి మనం వచ్చినట్లయితే కనుక 18 నుంచి 46 సంవత్సరాలు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. 46 సంవత్సరాలు అనేటువంటిది వీరు ఏజ్ క్రైటీరియా అనేటువంటిది వేయడం జరిగింది. అయితే ఎవరైతే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకో అదనంగా 5 సంవత్సరాలు అంటే వారికి 51 సంవత్సరాలు అనేటువంటిది వారికి ఏజ్ క్రైటీరియా వేయడం జరిగింది. ఎక్స్సర్వీస్మెన్కి 3 సంవత్సరాలు అంటే వారికి 49 సంవత్సరాలు అనేటువంటిది ఏజ్ క్రైటీరియా వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసినట్లయితే కనుక ఎన్సీసీ వారు వీళ్ళు కూడా 49 సంవత్సరాలు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. ఎస్ఎస్టీ వారికి, బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి చూసినట్లయితే కనుక 5 సంవత్సరాలు అంటే వీరికి కూడా వేసి 51 సంవత్సరాలు అనేటువంటిది వీరికి యొక్క ఏజ్ క్రైటీరియా వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్ చూసినట్లయితే కనుక 56 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ క్రైటీరియాగా వేయడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా వీరికి ఉంటుంది అనమాట. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీజు చూసినట్లయితే కనుక అప్లికేషన్ ఫీ, అదే రకంగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీ వేయడం జరిగింది అనమాట. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీ 500 రూపీస్. ఈ 500 రూపీస్ అనేటువంటిది ప్రతి కేటగిరీ దీన్ని చెల్లించాల్సింది అనమాట అండి. ఏ విధమైనటువంటి ఫీ ఎగ్జామిషన్ అనేటువంటిది లేదు. అదే అప్లికేషన్ ఫీ విభాగాలు చూసినట్లయితే కనుక 200 రూపాయలు అనేటువంటిది అప్లికేషన్ ఫీ వేయడం జరిగింది అనమాట. ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ ఎక్స్ సర్వీస్మెన్ తెలంగాణ స్టేట్ వారు దీనికి
పే చేయాల్సినటువంటి అవసరం లేదు. అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ కొనేటువంటి వాళ్ళు దీన్ని పే చేయాల్సిన అవసరం లేదని మనకి ఫీ ఎగ్జామ్షన్ వేయడం జరిగింది అనమాట. వెరస్ మనం చూసినట్లయితే కనుక ఫీజు వచ్చేసి 700 రూపీస్గా ఉండడం జరిగింది అనమాట అండి. 700 రూపీస్ అనేటువంటిది ఫీజుగా ఉండడం జరిగింది. అయితే 700లో మనం చూసినట్లయితే కనుక 500 అనేటువంటిది ఆన్లైన్ అప్లికేషన్ ఫీ, ప్రతి ఒక్కరు చెల్లించాల్సింది, ఏ విధమైనటువంటి ఎగ్జామ్షన్ లేదు. ఆ తర్వాత 200 రూపీస్ ఏదైతే అప్లికేషన్ ఫీ ఉందో దాన్ని మాత్రం రిడెంప్షన్ అనేటువంటిది, ఎగ్జామ్షన్ అనేటువంటిది కొన్ని కేటగిరీస్కి ఇస్తున్నట్లు ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. సో రిటర్న్ ఎగ్జామినేషన్ మనం చూసినట్లయితే కనుక మొత్తం మనకి 100 మార్క్స్కి ఈ 100 మార్క్స్ ఉంటుంది అనమాట అండి. 100 మార్క్స్లో 80 మార్క్స్ అనేటువంటిది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 80 క్వశ్చన్స్ ఇస్తారు. అందులో ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్ క్యారీ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. మిగతా 20 చూసుకున్నట్లయితే కనుక వారి యొక్క చేసినటువంటి ఎక్స్పీరియన్స్ మీదుగా, అంటే వారు చేసినటువంటి ఆ ప్రొఫెషన్ పీరియడ్ వారు చేసినటువంటి దాని మీద 6 మంత్స్కి వారు కేటగరైజ్ చేస్తూ వారికి పాయింట్స్ అనేటువంటిది క్యారీ చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి 30th నవంబర్న వీళ్ళు కండక్ట్ చేసినట్లుగా మనకు తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక సెలెక్షన్ ప్రాసెస్ విభాగం అనేటువంటిది మీకు ఆల్రెడీ తెలపడం జరిగింది. టోటల్ 100 మార్క్స్లో 80 మార్క్స్, 100 పాయింట్స్లో 80 పాయింట్స్ అనేటువంటిది ఏమో సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చేస్తారు. 20 వచ్చేసి వారి యొక్క సర్వీస్ రిగార్డింగ్ చేసుకుని వారికి వేయడం జరుగుతుంది అనమాట అండి. 6 మంత్స్ గాను పాయింట్స్ అనేటువంటిది క్యారీ చేస్తారు. అయితే వాళ్ళు 7 మంత్స్ చేసేసి పాయింట్స్ ఇవ్వమంటే పాయింట్స్ ఇవ్వరని చెప్పేసి ఇందులో మనకి మెన్షన్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఈ సర్టిఫికేట్కి అప్లై చేసుకునేటువంటి వారికి ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీ అని చెప్పేసి మనం తెలపడం జరిగింది అనమాట. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు, ఎస్ఎస్సి క్లాస్ సర్టిఫికేట్, అది బస్ ప్రూఫ్ గాను, అదే రకంగా మార్క్స్ మేమో ఏదైతే డిగ్రీ చేస్తున్నారో డిగ్రీకి సంబంధించినటువంటి మార్క్స్ మేమో, అదే రకంగా డిగ్రీ సర్టిఫికేట్ అనేటువంటిది మీకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ నుంచి రిజిస్టర్ అయినట్టు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, మీరు ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ వరకు చదివినట్లయితే కనుక స్టడీ సర్టిఫికేట్, ఇది లోకల్ స్టడీస్ గురించి చెప్పేసి, ఒకవేళ మీరు చదువుకునే దాంట్లో స్కూల్ లేకపోయినట్లయితే కనుక మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అని తీసుకున్నట్లయితే కనుక అది మీకు చెల్లుబాటు ఉందని చెప్పి తెలపడం జరిగింది. అదే రకంగా ఎస్సీఎస్టీ బీసీ వారు సంబంధించినటువంటి కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేటువంటిది, అదే రకంగా బీసీలో నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అనేటువంటిది, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ అనేటువంటిది, అసెస్ సర్టిఫికేట్ అనేటువంటిది ఈడబ్ల్యూఎస్ వారికి, అదే రకంగా స్పోర్ట్స్ కోటాకి చెందినటువంటి వారికి స్పోర్ట్స్ సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్ ఎవరైతే పిహెచ్ పర్సన్స్ ఉన్నారో వారికి, అదే రకంగా ఎక్స్సర్వీస్మెన్కి సర్వీస్ సర్టిఫికేట్, ఎన్సీసీ వారికి సర్వీస్ సర్టిఫికేట్, అలాగనే ఏజ్ రిలాక్సేషన్ చూసుకునేటువంటి వారికి సర్వీస్ సర్టిఫికేట్ అనేటువంటిది, మీ యొక్క ఫోటోగ్రాఫ్ జేపీజీలో ఉండాలి, అదే రకంగా మీ యొక్క సిగ్నేచర్ అనేటువంటిది జేపీజీలో ఉండాలని చెప్పేసి ఇందులో మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనకి పూర్తి వివరాలతోటి మనకి సర్టిఫికేట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీజు కూడా చూసినట్లయితే అన్ని మోడల్స్లో మనం పే చేయొచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే దీనికి ఇంతకీ మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, దానికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసినట్లయితే కనుక ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది 5 తారీఖు నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది అనమాట అండి. 21 తారీఖు తోటి మనకి ఎండ్ అవుతుంది అనమాట. టోటల్గా 16 రోజులు మాత్రమే మనకి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. మీ అప్లికేషన్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే, ఎడిట్ చేసుకోవాలనుకున్నట్లయితే 23 తారీఖు నుంచి 24 తారీఖు సాయంత్రం 5 వరకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ టెస్ట్ వచ్చేసి 30th నవంబర్న కంక్లూడ్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఈ డేట్స్ అనేటువంటిది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డేట్లో మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కనుక ఆ టైంలో సర్వర్ బిజీగా ఉండడం వలన మీ అప్లికేషన్ అనేటువంటిది మీకు ఫార్వర్డ్ కాకపోవచ్చు, చాలా డిలే అవ్వచ్చు. కాబట్టి 21 తారీఖు అంటే ముందుగానే మీ అప్లికేషన్ అనేటువంటిది ఫిల్అప్ చేసుకున్నట్లయితే ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, హడాబుడి లేకుండా మీరు ఫిల్అప్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట అండి. సో అదే రకంగా మీ యొక్క లోకల్ క్యాండిడేట్స్ జోన్ 6, జోన్ 7 అన్నాను కాబట్టి దీనికి సంబంధించినటువంటి జోన్ మీరు ఏ జోన్లో ఉన్నారనేటువంటిది మీకు తెలుసుకోండి. అలాగనే సెలక్షన్ ప్రాసెస్ లేకపోతే రిజర్వేషన్ చూసినట్లయితే కనుక లోకల్ క్యాండిడేట్స్ అంటే మీరు ఒకవేళ జోన్ 1 కేటగిరీకి చెందినటువంటి వారైతే కనుక ఆ జోన్ 1లో ఉన్నటువంటి పోస్టులో 95% పోస్ట్ అనేటువంటిది లోకల్ రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఇస్తారనమాట అండి. మిగతా 5 మాత్రం వేరే జోన్ ఉన్నటువంటి వారికి ఇస్తారన్నట్లు ఇందులో మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది. సో ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి మ్యాక్సిమం ప్రూఫింగ్ అనేటువంటిది ఇస్తున్నట్లు ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనకి ఈ రకంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది చేస్తారన్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అనేటువంటిది డౌట్ మీకు రావచ్చు. అంటే సిలబస్ అనేటువంటిది ఏ కేటగిరీగా ఉంటుంది, అంటే సిలబస్ క్రైటీరియా చూసుకున్నట్లయితే కనుక ఏ రకంగా సిలబస్ ఉంటుందని చూసుకున్నట్లయితే డిప్లొమా లెవెల్లో సిలబస్ ఉంటుందని చెప్పేసి ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. డిప్లొమా లెవెల్లో ఉన్నటువంటి పూర్తి సిలబస్ అనేటువంటిది మీరు చదువుకోవాలని చెప్పేసి ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి
ఎంహెచ్ఎస్ఆర్బి నుంచి వచ్చినటువంటి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటి మీకు నచ్చినట్లయితే మీరు మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ నెక్స్ట్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.